వెలుగుతో స్టార్ట్ చేద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, తెలంగాణపై ఫోకస్, పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ ధీమా, దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు, సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు, ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు, తుక్కుగూడ సభ సక్సెస్తో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా 14 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 సీట్లకు త్వరలో ప్రకటించబోతున్నది. తుక్కుగూడ జనజాతర సభ ద్వారా ఆ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి వెంట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. త్వరలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, వీలైనన్ని ఎక్కువ సభలకు వారు వస్తారని రాష్ట్ర లీడర్లు చెబుతున్నారు. సోనియా గాంధీని కూడా ప్రచారానికి రావాలని, ఆహ్వానించాలని భావిస్తున్నారు. సో వీళ్ళ టార్గెట్ 14, కాంగ్రెస్వి, బీజేపీ ఖచ్చితంగా మేము మెజారిటీ సీట్లు సాధిస్తామని వాళ్ళు. మరి ఎవరు సాధించే బీఆర్ఎస్ 1-2 రాకపోతాయా అన్న ఆలోచనలో వాళ్ళున్నారు. వాళ్ళు ఒక 5 మినిమం టార్గెట్గా పెట్టుకొని ఒకవేళ బీఆర్ఎస్ ఫైట్ చేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో. కానీ ఈ అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్సు, ఏమవుతుంది ఇట్లా రకరకాల దీంతో ఆ పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక రకంగా గ్రౌండ్ ఖాళీ అయింది, పై స్థాయిలో ఉన్న లీడర్లు కూడా ఖాళీ అవుతూ ఉన్నారు. సరే, పైన ఉన్న లీడర్లు కొంత ఖాళీ అయినా గ్రౌండ్ అన్న స్ట్రాంగ్గా ఉంటే పార్టీ ఏమైనా బలం ఉందని అనుకోవచ్చు. ఈ మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కింది స్థాయి లీడర్లు అంతా ఇదవుతా ఉన్నారు. ఈ ప్రధానంగా కవిత అరెస్టు, అంతకంటే ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినారు. సో కాబట్టి ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నది. సో ఈ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్లో ఎవరికి ఎక్కువ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? బేసిక్గా మొత్తం 17 స్థానాల్లో 1 ఎంఐఎం పోతే ఇక వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి, బేసిక్గా 99.99%. సో ఇంకా మిగతా 16 స్థానాలపైన ఫోకస్ చేసింది కాంగ్రెస్ అండ్ బీజేపీ. సరే, బీజేపీ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టినా, ఎంత పెట్టినా ఓటింగ్ శాతం పెంచుకోవడం వరకే పరిమితం అవ్వచ్చు. సో మిగతా 16 నియోజకవర్గాల్లో 14 మాకే వస్తాయని కాంగ్రెస్ అంటుంది. కానీ 14 అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. మనం ఉన్నదే మాట్లాడుకోవాలి, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి అన్నారు సర్వేలన్నీ మాకు 12 సీట్లు చూపిస్తున్నాయని, ఇంకా 14 ఏడొచ్చే. అండ్ దట్టు బీజేపీకి ఒక 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. 4 సిట్టింగ్ ఎంపీలు ఆల్రెడీ ఉన్నారు. సరే, వాళ్ళు గెలుస్తారా అంటే వాళ్ళకి ఇంకొన్ని యాడ్ అయ్యే సూచనలు కూడా కనపడతా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ చేసిన స్వయం కృతాపరాధం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు మనం పర్ఫెక్ట్గా విశ్లేషించాలి అని అంటే వీళ్ళు కేటాయించిన సీట్లు ఎవరెవరికి ఇచ్చినారన్నది ప్రధానమైన సమస్య. ఇక్కడ బీజేపీకి ఉండాల్సిన బలహీనతలు వాళ్ళకున్నాయి, వాళ్ళది ఒకవైపున ఉన్నాయి, వీళ్ళది కాంగ్రెస్ది అవకాశం ఉన్న చోట ఎందుకు ఈ రకంగా అనేది కొన్ని సీట్లు మనం మాట్లాడుకుంటే. ఒకటి, సికింద్రాబాద్లో దానం నాగేందర్ని ఎవరు అడిగిరండి వీళ్ళు ఈయనని? దానం నాగేందర్ వాళ్ళ తలకాయ నొప్పిగా మారిండు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ సీటు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్, ఇది అంత ఈజీ కాదు. ఇది కిషన్ రెడ్డి చేతిలో పెట్టినట్టే కనబడతా ఉంది. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గము, ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు. రంజిత్ రెడ్డి ఈయనెవరండి? ఏ నియోజకవర్గం? చేవెళ్ళ. ఈయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఒకవైపున. రెండోది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు, కేసీఆర్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో భారీ ఎత్తున లబ్ధి పొందిండు. ఇప్పుడు ఆయనకి చేవెళ్ళ నుంచి టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఆయన మీద ఆల్రెడీ కొంత పాజిటివ్ ఇది ఉన్నది. ఒక మంచి నాయకుడు, ఉద్యమకారుడు, హానెస్ట్ పర్సన్, ఇట్లాంటి రకరకాల పాజిటివ్ పాయింట్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన మీద ఈయన ఎట్లా పోటీ, ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పోటీకి నిలబెట్టినారు? ఇది కాంగ్రెస్ అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో యాక్చువల్గా పోటీ చేయాల్సింది సునీత పట్నం మహేందర్ రెడ్డి. ఎవరు రీసెంట్గా ఎవరైతే ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్లోకి పోదాం అనుకున్నాడో, అనుకోగానే ముఖ్యమంత్రి పిలిచి ఆయన కోసం సపరేట్గా ఒక మంత్రి పదవి ఇచ్చి రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించి 10 రోజులకే పదవి పోయింది కదా కేసీఆర్ బొంగనే. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ ఇటు దుంకిండు. ఇప్పుడు ఆయనకి చేవెళ్ళ టికెట్ ఇద్దామని ప్లాన్ చేసినారు. చేవెళ్ళ టికెట్ ఇద్దామని ప్లాన్ చేస్తే ఇక్కడ రంజిత్ రెడ్డి అండ్ అసదుద్దీన్ ఓవైసి ఇద్దరు దోస్తులు, అసదుద్దీన్ ఎంటర్ అయిండు, రేవంత్ తో మాట్లాడిండు, లేదు లేదు ఇది మనోడికి ఇవ్వాలి అని అంటే, సరే ఇప్పుడు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అట్లా ఇట్లా అనుకుంటున్న క్రమంలో
అసద్ అండ్ అక్బర్ ఎంఐఎం సపోర్ట్ కూడా కాంగ్రెస్ కి అవసరం కాబట్టి సరే అసద్ మాట విన్నరో ఏమో, మొత్తానికి ఈక్వేషన్స్ ఎటుపోయినాయో కానీ రంజిత్ రెడ్డిని రంజిత్ రెడ్డికి చేవెళ్ళ ఇచ్చారు. ఇక్కడ పోటీ చేయాల్సిన అక్కడ స్థానికుడైనటువంటి పట్నం మహేందర్ రెడ్డి పట్నం సునీతారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరికి ఇచ్చినారు. పట్నం సునీతారెడ్డి మల్కాజ్గిరికి ఇచ్చినారు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు? ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక బలమైన నాయకుడు పోటీ చేసే దగ్గర మీ టికెట్ల కేటాయింపు ఎట్లుండాలా? సరే ఇప్పుడు కొంత పాజిటివ్ పాయింట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ కంటే వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు పవర్లో ఉన్నారు, రాబోయే 4.5 సంవత్సరాలు వాళ్ళే పవర్లో ఉంటారు, ఇక్కడ చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. సో ప్రజలు ఇట్లా భావిస్తారు, అది ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఆ బలంతో ఏమైనా గెలిస్తే గెలవాలి, ఎక్కడైనా ఆ బలంతో గెలిస్తే గెలవాల. సరే ఎంత కేంద్రంలో మళ్ళీ బీజేపీని అధికారంలోకి వస్తాను ఎంత ఉన్నప్పటికీ, లోకల్గా ఉన్న ఈ గ్రౌండ్లో ఉన్న మాస్ ఈ పీపుల్ అంతా కూడా ఈ దిశగా ఆలోచిస్తారు. ఇంకో సీట్ ఏంది, నెక్స్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన బేసిక్గా ఎవరికి తెలియదు అక్కడ. ఇప్పుడు ఆయన గెలిస్తే ఎవరి ద్వారా గెలవాలి, అక్కడున్న కాంగ్రెస్ బలంతో ఏమైనా గెలిస్తే గెలవాలి. ఇక ఈయనదే నియోజకవర్గం భువనగిరి. ఇప్పుడు భువనగిరిలో ఇక్కడ ఒకవేళ ఒక బీసీకి ఇచ్చుంటే ఈక్వేషన్ వేరే ఉంటుండే. అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఏం చేసిన ఒక బలమైన హానెస్ట్ లీడర్గా ఉన్న బూర నరసయ్య గౌడ్ని పెట్టి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈ అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ఈ అన్ని నియోజకవర్గాల్లో బయటపడడానికి అవకాశం ఉన్న భువనగిరి లాంటి నియోజకవర్గంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది, పట్నం ఆయన ఎవరు డికే అరుణ బీజేపీ నుంచి ఆమె గట్టిగా ఫైట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంత ఈజీగా ఏమా పోటీని వదిలే తీసేయలేం. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం మాట్లాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లొస్తాయి, ఎట్లా 14 వచ్చే, మరి ఈ మిస్టేక్స్ ఎట్లా చేసినారు మీరు? ఇక్కడే 4-5 సీట్లు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెదక్ వచ్చేసి బీసీ నీలం మధు ముదిరాజుకి ఇచ్చినారు, సంతోషం బాగానే ఉంది. కానీ అంత టఫ్ ఫైట్లో, ఆ ట్రయాంగిల్ ఫైట్లో బయట పడగలిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇది పెద్ద క్వశ్చన్ మార్కే. మళ్ళీ ఎక్కడో లోపం జరిగింది, మరి ఏ ఒత్తిళ్లకు లొంగిలరో ఏమో కానీ టికెట్ల కేటాయింపులో పూర్తి గందరగోళం ఏర్పడ్డది. ఇప్పుడు మళ్ళీ స్టిల్ ఇంకా కరీంనగర్, హైదరాబాద్ అండ్ ఖమ్మం ఇంతవరకు లెక్కే తెలిచలే. సరే ఖమ్మం అంటే ఎట్లా ఎవరికి ఇచ్చినా కాంగ్రెసే గెలుస్తుంది, అది వేరే విషయం. అండ్ ఇంకొకటి, మా దగ్గరకి టికెట్ ఇవ్వలేదన్న పెద్ద అపవాదుని మీరు మూట కట్టుకున్నారు. అపవాదం ఏంది, వాస్తవమే కదా. ఎస్సీల్లో మెజారిటీగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి నాగర్, కర్నూలు, పెద్దపల్లి, వరంగల్లో 3 నియోజకవర్గాల్లో 1 సీట్ ఇవ్వకపోతుంది. ఆడ కడియం శ్రీహరిని తెచ్చి పెడితిరి. సరే ఆరూరు రమేష్ మీద, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరు రమేష్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. భూములు కబ్జాలు పెట్టిండు, 1000 ఎకరాలు కేసీఆర్ నుంచి తీసుకొచ్చి ఇల్లు, మళ్ళీ ఇల్లు. సో ఆ వ్యతిరేకతతోటి అటు పోకుండా ఏమైనా కడియం కావ్యకు ఓటేసే అవకాశం ఉంటే ఉండొచ్చు, అవకాశం ఉన్నది. కానీ మీరు చేసింది ఏంది అక్కడ, పెద్ద పొరపాటే కదా. ఒక్క మాదిగకు కూడా మీరు టికెట్ ఇవ్వకపోతే ఆ మిగతా నియోజకవర్గాల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉండదా? ఇప్పుడు వీళ్ళు 14 గెలుస్తామని వీళ్ళు అంటున్నారు, వీళ్ళు మెజారిటీ గెలుస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఆడ ఆరు రమేష్కి ఇచ్చినారు, ఇక్కడ టీఆర్ఎస్ నుంచి వచ్చిన బీబీ పాటిల్కి ఇచ్చినారు, ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఎవరైనా రాములు ఆయన కొడుకు ఇచ్చినారు. వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే, గత ప్రభుత్వంలో మంచిగా మేషన్ వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు టికెట్లు ఇచ్చినారు. ఈసారి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలపైన 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలే తాము అధికారంలోకి వచ్చినందున తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పక్కాగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిచి మోదీకి గిఫ్ట్గా ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడింది. ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడి వెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ జాతీయ నాయకత్వాలు ఎప్పటికప్పుడు తెలంగాణలోని లోక్సభ సీట్లపైన సమాచారాన్ని తెప్పించుకొని అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. గ్రౌండ్లో నమో టీం అట. నమో టీం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులపైన బీజేపీ జాతీయ నాయకత్వానికి రిపోర్ట్ చేస్తున్నది.
అందుకు తగ్గట్టుగా రాష్ట్ర నేతలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన జాతీయ పెద్దలు సూచన చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ రాష్ట్రానికి 2 సార్లు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలకు ఆయన హాజరు కాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. దూసుకుపోతున్న కాంగ్రెస్, తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి నమ్మకంతో ఉన్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా జనంలో మంచి ఆదరణ ఉందని, 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలు ప్లస్ అవుతాయని భావిస్తున్నది. 3 రోజుల కింద హైదరాబాద్లో శివారు తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్ను రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఇగో ఈ హామీలు ఇవన్నీ ఎవ్వరూ నమ్మరు. మీకున్న ఏకైక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ఇంకా వీళ్ళు 4.5 ఇయర్స్ పవర్లోనే ఉంటారు, ఎందుకు వీళ్ళని కాదనుకోవడం అన్న ఒకే ఒక ఆలోచనతో జనం మీకు ఓట్లేసే అవకాశాలు ఉంటాయి కొన్ని ఎక్కువ స్థానాల్లో. సో అది మీకు అడ్వాంటేజ్గా మారే అవకాశం. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు ఎన్ని సీట్లు కోల్పోబోతారు అన్నది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. మీరు తీసుకున్న తప్పుడు టికెట్ల కేటాయింపుల వల్ల అది మనం ఎలక్షన్లో చూస్తాం.